అధ్యక్ష ధన్యవాదాలు. ఇవాళ నేను ఈ సభలో మొట్టమొదటిసారి ఇవాళ నాకు మాట్లాడే అవకాశం వచ్చింది, దానికి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం, ఈ సభలోకి వచ్చే అవకాశం కల్పించిన మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా నన్ను ఎన్నుకున్న మా రాజమండ్రి ప్రజలకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాను. అధ్యక్ష, మీతో చిన్నతనం నుంచి మా కుటుంబానికి ఒక అనుబంధం ఉంది. అధ్యక్ష, ఇవాళ నేను పుట్టిన జిల్లా అయినటువంటి శ్రీకాకుళం జిల్లా నుంచి మీరు ఇక్కడ స్పీకర్గా ఎన్నుకోబడినందుకు చాలా ఆనందపడుతూ గర్వపడుతున్నాను. అధ్యక్ష, నాన్నగారు ఈ సభలో 4 సార్లు ఎమ్మెల్యేగా ఈ సభకి ఆయన రావడం, ఆయన ఎంతో పేరు సంపాదించుకోవడం జరిగింది. అధ్యక్ష, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ప్రజలు ఇవాళ నాకు కల్పించారు. తప్పకుండా ఆ దారిలో నేను నడుస్తానని మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఈరోజు టాపిక్ విషయానికి వస్తే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, అది ఈ టాపిక్ని నా మొట్టమొదటిసారి నేను మాట్లాడుతున్నప్పుడు ఈ విద్య చదువు గురించి మాట్లాడటం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి మాట్లాడటం చాలా ఆనందం కలిగిస్తుంది. అధ్యక్ష, ఎందుకంటే చదువు అన్నది మన సమాజానికి మూలస్తంభం లాంటిది. ఇవాళ మన రాష్ట్రంలో అందరికీ విద్య అందితే తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం ముందుకి అడుగులేస్తుంది అనడం ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి కేరళ రాష్ట్రంలో ఇల్లిటరసీ రేట్ అన్నది చాలా తక్కువ ఉంటుంది, అది డెవలప్మెంట్లో కూడా ముందడుగులో ఉంటారు వాళ్ళు. అదేవిధంగా మనం కూడా ఈ లిటరసీ రేట్ని పెంచుకోగలిగితే రాష్ట్రం ముందడుగు వేస్తుందని కూడా నేను నమ్ముతున్నాను. అధ్యక్ష, ఏదైతే 25% సీట్లు విద్యా హక్కు చట్టం ప్రకారం 25% సీట్లు అనాథ నిరుపేద ఎయిడ్స్ బాధిత పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో కేటాయించాలి. అధ్యక్ష, ఈ విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. అధ్యక్ష, సంబంధించిన మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ విషయంలో వాళ్ళు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధ్యక్ష, అదేవిధంగా ఇప్పుడు మేజర్గా మనకి ఈ ప్రైవేట్ కళాశాలలు అన్నీ కూడా చాలా ఎక్కువ ఫీజులు అయి ఉండడం, కూడా చిన్న నర్సరీ స్కూల్ పిల్లల దగ్గర నుంచి కూడా చాలా ఫీజు కట్టాల్సిన పరిస్థితి పేరెంట్స్కి ఉంటుంది. అధ్యక్ష, ఆ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు పేరెంట్స్ అందరూ కూడా. ఆ విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని కొంచెం ఫీజు అన్నది కొంచెం దాన్ని ఒక స్ట్రక్చరైజ్ చేసి అంటే కొంచెం తగ్గించగలిగితే ఇంకా చాలామంది పిల్లల్ని కూడా పేరెంట్స్ స్కూళ్ళలో పంపిస్తారు. అధ్యక్ష, అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలు ఏమైతే ఉన్నాయో కొన్ని ఇంకా మనం ఫెసిలిటీస్ మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ప్రభుత్వ కళాశాలల్లో సరిగా ఫెసిలిటీస్ సరిగా లేవని చెప్పి ఆరోపణ చేస్తూ కూడా వాళ్ళు స్కూళ్ళలో పంపించట్లేదు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీల్లో స్కూళ్ళల్లో జాయిన్ చేయాలంటే అది ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సో మన ప్రభుత్వం కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టి ప్రభుత్వ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫెసిలిటీస్ని కూడా మెరుగుపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, ఇప్పుడు జిల్లాల్లో ప్రతి జిల్లాలో తీసుకుంటే మనకి 172 పైగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. అధ్యక్ష, ఈ చట్టం, ఈ విద్యా చట్టం ఏదైతే ఉందో, హక్కు చట్టం, ఇది అమలు చేస్తే మాత్రం 5454 మంది పేద విద్యార్థులకి మేలు జరుగుతుంది. అధ్యక్ష, ఈ విధంగా చర్యలు తీసుకుంటే మన రాష్ట్రం మొత్తం దీనివల్ల చాలా ఉపయోగ స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అధ్యక్ష, దీనిపైన సంబంధించిన మంత్రి గారికి ఈ దీనిపైన దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధ్యక్ష.